సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కిం ఇప్పటికే తొలి పూర్తిస్థాయి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా నిలవగా ఆ రంగంలో ఉన్న రైతులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు నెలకు 1,000 రూపాయల పింఛన్ అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామలింగ్ తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇది చిన్న చర్యగా అభివర్ణించిన చామలింగ్ సేంద్రీయ వ్యవసాయ రంగంలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు సేంద్రీయ వ్యవసాయాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సిక్కింలో ఇప్పటికే సేంద్రీయేతర వ్యవసాయ ఉద్యానవన ఉత్పత్తుల అమ్మకం వినియోగాన్ని నిషేధం విధించారు.